గైస్, అందరు ఎలా ఉన్నారు? ఎనీవేస్, ఇవాళ నా మా డైట్లో ఫస్ట్ డే. మూవీ గురించి తగ్గాలి పక్కాగా, అందుకే ఇన్స్టాగ్రామ్లో న్యూట్రిషన్ చూసి ఒకరిని బాగా రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి దాన్ని అప్రోచ్ అయ్యాం. యాక్చువల్లీ ఇది ప్రొఫెషన్ గురించి వన్ ఆఫ్ ది రీజన్, అయితే హెల్త్ గురించి ఇంకొక రీజన్. యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ వీడియో, సో ఇది మా ఫస్ట్ డే డైట్ అనమాట. ఆల్మోస్ట్ 20 డేస్ బ్యాక్ వీడియో ఇది. నేను వెయిట్లో ఎంతో కొంత చేంజ్ చూసాకే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని నేను ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. సో ఆగస్ట్ 10 ఆ టైంకి నేను ఆల్మోస్ట్ 4.5 కేజీస్ తగ్గానమాట. సో ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అసలు ఫస్ట్ డైట్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్, ఫస్ట్ థింగ్, నా వెయిట్ బాగా పెరిగిపోవడం. దానివల్ల నాకు పీరియడ్స్ అవి లేట్ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మేము ఇంకొక కొత్త సిరీస్ కోసం ప్లాన్ చేసినాం, దాని క్యారెక్టర్కి కొంచెం సన్నపడాలి. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ అయితే హెల్త్ గురించి. నార్మల్గా నా హైట్కి తగ్గకి వెయిట్ 54-56, కానీ మీరు చూస్తే నేను 70 కేజీస్ ఉన్నాను అక్షరాల. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్ తీపించుకొని, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనలో ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి, ఐ మీన్ లైక్ ఏమున్నాయి అసలు మన బ్లడ్ రిపోర్ట్స్లో ఏమేమి వచ్చినాయి అనేది అది ప్రాసెస్ అన్నమాట. సో రాజా కూడా నాతో చేస్తానన్నాడు. తను 80 కేజీస్ ఉన్నాడు, తను ఆల్మోస్ట్ ఒక 7 కేజీస్ తగ్గితే సరిపోతుంది, కానీ నేను మాత్రం 16 కేజీలు తగ్గాలి. సో అది తను కూడా నాతో పాటు ఒక 73 వచ్చేదాకా చేస్తానన్నాడు, 70 మ్యాక్సిమం అక్కడ దాకా వచ్చేదాకా చేస్తానన్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ నేను నా ఫస్ట్ డే డైట్ ఎలా ఫీల్ అయ్యానని చెప్తాను. ఫస్ట్ డే డైట్ మామూలుగా మనకు ఒక లిస్ట్ పంపిస్తారు ఏంటి అని, ఏమేమి తినాలి, ఏం తినకూడదు, అలౌడ్ వెజిటేబుల్స్ ఏంటి, నాట్ అలౌడ్ వెజిటేబుల్స్ ఏంటి, అలౌడ్ ఫుడ్ ఏంటి, నాట్ అలౌడ్ ఫుడ్ ఏంటి అని ఒక లిస్ట్ అయితే చేసి పంపిస్తారనమాట. ఫస్ట్ డే మీరు ఏం తినాలి అనేది కూడా మనకు ఒక ప్లేట్ మీల్స్, శాంపిల్ మీల్స్ రిఫరెన్స్ కోసం అయితే పంపిస్తారు. సో దాన్ని పట్టుకొని మనం మేనేజ్ చేసుకొని తినాలన్నమాట. సో ఇక్కడ రాజా వెయిట్, నా వెయిట్ మళ్ళీ షార్ట్స్లో చూసుకోవడానికి అట్లా చూసుకుంటున్నాం. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ దాకా ఎవ్రీడే మన వెయిట్ మనం వాళ్ళకి పిక్ పెట్టాలి. అండ్ ఆల్సో మనం ఏం తింటున్నామని మీల్ ప్లేట్ పొద్దున్న సాయంత్రం మీల్ ప్లేట్ పెట్టాలి. యాజ్ ఆఫ్ నో నేను పర్ డే 2 మీల్సే తీసుకుంటున్నాను అనమాట. ఇవాళ అయితే దొండకే వండుకుంటున్నాం. ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. అండ్ ఆల్సో మిగతా అవి మారుతూ ఉంటాయి, ఏం తినాలి ఏం తీసుకోవాలి అని చెప్పి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, నాకు ఐరన్ డెఫిషియన్సీ అట్లా ఉంది కాబట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నా డైట్ మీకు వర్కౌట్ అవ్వదు, మీ డైట్ నాకు వర్కౌట్ అవ్వదు. సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో హెల్తీ లైఫ్ విత్ మొబీనా అనే ఒక మేడంని కాంటాక్ట్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లో. సో తర్వాత మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చిన తర్వాతే నేను జాయిన్ అవుతానని చెప్పేశాను. ఫస్ట్ అసలు నేను నార్మల్గానే మీకు చెప్పేయచ్చు ఏంటి ఏం చేస్తున్నా వెయిట్ తగ్గుతున్నా అని. మీలో చాలామంది మీరు ఎప్పుడు అలాగే చెప్తారు తగ్గరు ఇది అది అని అంటారు. సో అందుకే నా వెయిట్లో నేను చేంజ్ చూసిన తర్వాతే నేను ఈ వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఆల్మోస్ట్ 20 డేస్ తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికే నేను 4.5 కేజీస్ తగ్గాను, 70 ఉన్నాను నేను. ఫుల్ వర్షం పడుతుంది, ఆల్మోస్ట్ ఎన్నో మంత్స్ తర్వాత పొరగడుపున 1 లీటర్ వాటర్ తాగాయి వాళ్ళేను. ఎలా ఉంది ఐ డోంట్ నో. మంచి హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. 1 లీటర్ వాటర్ తాగా. సో ఇప్పుడు క్యారేజ్ అంతా సంచిలో పట్టుకొని వెళ్తున్నా అన్నమాట. ఆల్మోస్ట్ 9:30 అయింది. ప్రతి నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా. నేను రాజా దా. ఎలా ఉంది వాటర్ తాగాక? నాకు మాత్రం ఏంటలా ఉంది గైస్. మనకి పొద్దున్నపూట కాఫీలు టీలు అలవాటు, రాజా కంటే ఫస్ట్ నుంచి అలవాటే అన్నమాట. మంచి నీళ్ళు, వాటర్ తాగడం, నిమ్మకాయ వాటర్. సో ఈ వీడియో నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ఓకే బాయ్ గైస్. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఫుల్ తడుచుకుంటూ వచ్చామన్నమాట. సో మధ్యాహ్నం నా మీల్ ఎలా ఉండింది అని నేను పిక్ యాడ్ చేస్తాను. వీడియోస్ అవేం తీయలేదు బికాస్ నేను ఆఫీస్లో ఉన్నా కాబట్టి. ఐ డోంట్ వాంట్ టు ఏది రికార్డ్ ఆర్ ఎల్స్ ఏం చేయాలి తెచ్చుకోలేదు నేను. అంటే ఐ మీన్ వెన్ ఐఎమ్ అట్ ఆఫీస్. సో అందుకని నేనేం రికార్డ్స్ చేయలేదు. ఇక్కడైతే పిక్ యాడ్ చేస్తాను.
సో ఇప్పటి వరకు నేనైతే 2.5 లీటర్స్ వాటర్ తాగాను. యా రాజా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేశాడు, 2.5 కంటే ఇంకొక 25% ఎక్కువ తాగాడు. సో ఫుల్ తడిచిపోయామన్నమాట. ఇప్పుడు ఏం తినాలి ఏంటి అని ప్రస్తుతానికైతే టైం ఇస్ 6 అవుతుంది. సో ఆకలి వేస్తుంది, ఆకలి లేకుండా ఏం లేదు. నాకు జనరల్గా ఆఫీస్ అవగానే ఎవ్రీ డే ఆకలి వేస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు కూడా అట్లే ఆకలి వేస్తుంది అన్నమాట. కొంచెం తెలిపేరా. సో యా ఆకలి వేస్తుంది, కొంచెం నాకు మైల్డ్ హెడ్ఏక్ కూడా ఉంది. బాబాయ్ అన్ని వాటర్ తాగడమేమో కానీ ఒక 100 సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మీలేంటి, ఇప్పుడు 8 లోపు తినేయాలి, 8 తర్వాత ఇంకా మళ్ళీ ఏం వెళ్ళలేదు. ఆ తర్వాత 9 లోపు వాటర్ ఏమైనా ఉంటే వాటర్ కూడా తాగేసి ఇంకా బంద్ అన్నమాట. సో మేము ఆల్మోస్ట్ పుడుకున్నప్పటికి 11:30 అట్లా అవుతుంది కాబట్టి, సో యా అప్పుడు ఓకే ఇంకా బంద్ మళ్ళీ రేపు. సో ఫస్ట్ డే ఆఫ్ డైట్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్లా ఉంది. నాకేంటంటే రైస్ తినకపోయినా లేకపోతే అట్లా చపాతి ఏదో ఒకటి తినాలన్నమాట, లేకపోతే అసలు ఫుడ్ తీసుకున్న ఫీలింగే రాదు. సో యా ప్రస్తుతానికి బాగానే ఉంది వర్షంలో తడవడం వల్ల, అండ్ ఆల్సో మిక్స్డ్గా కొంచెం హెడ్ఏక్గా ఉంది అంతే. పొద్దున్న మనం 8 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నాం, యాక్చువల్లీ 5x 3x తీసుకున్నాం గైస్. ఒక్కొక్క ఎగ్ నుంచి 5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది మనకి. సో 5 × 3 15 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకున్నాం మార్నింగ్. యా ఇప్పుడు ఇంకా చూడాలి ఇంకా ఎంత కవర్ చేయాలి. ఆల్మోస్ట్ 35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కవర్ చేయాలి. సో విత్ చికెన్తో కవర్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈవినింగ్ మీల్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రిపేర్ చేశాక అయితే చూపిస్తా. చూడండి గాయ్, ఎవరైనా డైట్లో ఉన్నప్పుడు ఇలాంటివి తింటారా చూడండి. పైగా నన్ను తినమని చెప్తున్నాడు. తీయు చేతి. మరి ఎందుకు తినమని చెప్తా ఇంకోసారి, మా న్యూట్రిషనిస్ట్ కి పంపుతా. 50 గ్రామ్స్ చికెన్ క్యారెట్ విత్ ప్రోటీన్ కోసం తినలేకపోతున్నావా, అందుకే కారం ఉంచుకొని తింటున్నాడు. ఫస్ట్ చికెన్ తో తిన్నాం. చికెన్ చూడాలి